ප්‍රියප්තයන් කරේ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా శరవేగంగా మారినాయని చెప్పవచ్చును. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్నట కొడుకున్న తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి ప్రతిపక్షంకి వచ్చినాక కూడా వాళ్ళ మనుగడ అంతంత మాత్రం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాము, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల పార్టీలో కొంత సానుభూతి పెరగడంతో కానీ అంతంత మాత్రంగా ఉందని చెప్పవచ్చును. ఈ తెలంగాణ ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండేది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ రావడంతో టీడీపీ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఈసారి అక్కడ మార్పు జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా తప్పనిసరి మార్పు జరిగింది అనేది కూడా తెలుగుదేశం పార్టీ సీన్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా రేపు నుంచే పదిలో వెళ్ళాలన్న ఆలోచనతో తుఫాను బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేయడం జరిగింది. రేపు నుంచే అతను రైతుల వద్దకు వెళ్ళడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ప్లానింగ్ ఏర్పరుచుకున్నారు. ఏది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి తను అనుకున్న మీడియా సాక్షిలో కానీ సాక్షి టీవీలో కానీ బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అంత ఫోకస్ చేయడం లేదు, చేయలేదు కూడా. కానీ అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల పైన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సంబంధమైన శిక్ష అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన అక్ష సత్యము. అతను మన ఎన్నికల్లో ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు పార్టీ కూడా పోటీ చేయకుండా ఉంటాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు బడా పారిశ్రామికేత్తల చేత కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి పార్టీ ఫండ్ ఇప్పించడం కూడా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్ ఆస్తుల పైన అటాక్ చేసే ఆలోచన ఉందనేది కూడా చాలా మంది ఆలోచన ఉంది. కానీ ఇంకొక వర్గం ఇంకో పక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటని జగన్ మోహన్ రెడ్డి పైన కానీ ఆస్తులు అటాక్ చేసినా కానీ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యాపార నిలవరాలు కానీ కలుగు చేసుకున్నా కానీ ఆ రియాక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి కంటే కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా రేవంత్ రెడ్డి పైన తిరగబడాల్సి వస్తుందని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి పూర్తిగా అభిమానులు ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఒక రకం చెప్పాలంటే 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రావడానికి రాజశేఖర రెండోసారి కూడా సీఎం కావడానికి ప్రధాన భూమి పోసింది తెలంగాణ ప్రజానికమే. ఆ రాజశేఖరపై ఉన్న అభిమానాన్ని ఇప్పుడు కూడింది. అందుకే షర్మిల కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఈ ఇప్పుడు ఉన్న ఆస్తుల సమస్యల పైన కూడా ఇటీవల కాలంలో ఎల్లో మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి పై అటాకులు చేస్తారు అనేది కూడా ఊహాజనకంగా వాళ్ళ స్టోరీ బోర్డుల రూపంలో వాళ్ళ టీవీలోను కథనాల రూపంలోనూ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు మాటలేని రేవంత్ రెడ్డి కానీ ఎల్లో మీడియా చెప్పినట్టుని జగన్ ఆస్తులపై కానీ అటాకులు చేసే పక్షంలో కానీ జగన్ పై ఉన్న కేసులు అన్ని కూడా హైదరాబాద్లో హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో జరగడం ఉంది. వాటిలో ప్రభావితం చేసినా కూడా కానీ ఆ రియాక్షన్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా తెలియజేసింది. రేవంత్ రెడ్డిపై కూడా ప్రత్యేకంగా ఉంటుందని కూడా వాళ్ళ రాజకీయ మనుగుడికే అసాధ్యమైన పరిణామాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఇంకొక మరొక ఇష్యూ ఏంటంటే ఈ ఆస్తులు కూడా వ్యాపారాలు కానీ రాజ వ్యాపారాలు పక్కన తీసి పెడితే మరొక ఇష్యూ ఇక్కడ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా రసకరంగా మానని చెప్పవచ్చు. ఈ తెలంగాణ రాజకీయాలతో ఇప్పటికే కేసీఆర్ అధికారంకి 119 మంది ఎమ్మెల్యేలని ఒకేసారి అప్రకటిస్తుందని చెప్పి పడించే దాదాపు 30 మంది మార్చినట్టయితే ఫలితాలు ఏదే రకంగా ఉన్నాయని కూడా ఇప్పుడు మద్రం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మండలకు సిట్టింగ్లకి నేను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని కూడా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ కేసీఆర్ ఫలితాలు చూసినాక కేసీఆర్ ఎలాగైతే ఇచ్చారో ఆ తప్పిద మనం చేయకూడని ఉద్దేశంతో ఇప్పటికే అతను కూడా ఒక ప్రత్యేక సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్యే పనితీరు పైన ఆ సర్వేకి అనుగుణంగానే టికెట్లు ఇస్తాను జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ లాంటి తప్పిద మనం చేయకూడదు అనేది కూడా జగన్ పార్టీ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రేపు ఈబీఐ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ 100 మంది వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన దాదాపు 25 మంది నుంచి 30 మంది దాకా వ్యతిరేకత ఉంది. అలాంటి సభ్యులకు కానీ ఇస్తే
ఫలితాలు అనేది కూడా తెలంగాణ తరహాలో ఉంటాయని చూడడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరొక విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాల్సింది. ఆ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా రైతులలో వ్యతిరేకత లేదు, ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీ వారు అతని పైన అబోధ కల్పన కల్పించి అతను ఒక అహంకారి అని కేసీఆర్ పైన ఎలాంటి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వేశారో అక్కడ కూడా ఒక అధికార పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిపక్ష పార్టీ టీడీపీ వాళ్ళు వేయాలని చూసినా కూడా ప్రజలు అంత నమ్మే పరిస్థితి అక్కడ పాస్ పాడలేదు. మరొక విషయం వచ్చేసి రాజధాని అమరావతి రాజధాని అని కొనసాగించాలని టీడీపీ వాళ్ళు పట్టుపడుతున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని కూడా మొన్న పార్లమెంట్లో కూడా గెజిటెడ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గెజిట్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని పైన ఎన్నికలకి టీడీపీ వాళ్ళు వెళ్తారు, మూడు రాజధానుల పైన జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఏది ఏమిటి అంతిమ తీర్పు మటుకి ఎలా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రాజధాని వ్యవహారం అనేది తో పాటు రైతులకు మేలు చేయడం అనేది కూడా మరొకటి కూడా ప్రజలు కూడా వాళ్ళ పరిగణలో తీసుకోవట్లేస్తారని కూడా మనం చెప్పవచ్చును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ అధినేత కానీ ఏమైనా స్టేట్మెంటు ఒక జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ లబ్ధి పొందని కుటుంబం మాకు ఓటు వేయవద్దని చెప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పవచ్చును. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రం అధ్యక్షులు ఏ పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఒక సంచలన పగటి నిలలేదు, అది ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అంటే అతని నమ్మకం ఏంటంటే నా ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా కానీ పెన్షన్ రూపంలో కానీ సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ ఏదో రూపంలో లబ్ధి పొందారు కాబట్టి ఆ ధైర్యంతోనే నేను చెప్పగలుగుతున్నాను. మరొకసారి కూడా ఇటీవల కాలంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, ప్రతి ఒక్క బహిరంగ సభలో కూడా అతని ప్రధాన ఉద్దేశము ఏం చూస్తున్నాంటే నా కుటుంబం నా ప్రభుత్వంలో మీ కుటుంబాన్ని మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని చూస్తున్నాంటే వాళ్ళ పాలన పైన వారికి ఎంత నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్నాయో అనేది చూస్తే తెలంగాణ ఎన్నికలు అయిపోయినవి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నవి. ఈ తెలంగాణలో టీడీపీ పోవము కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం కూడా ఒక చర్చకొచ్చే విషయం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అనేక మంది పెద్దలు కూడా ఖండించడం జరిగింది, కొంతమంది మేధావులు ఖండించడం జరిగింది. ఈ కొంతమంది సానుభూతి పట్లు కూడా చంద్రబాబు విషయం రాజకీయ విశ్లేషకులు కానీ సానుభూతి పట్లు కానీ ఖండించడం జరిగింది. ఇది సానుభూతి తెలంగాణ రాష్ట్రంలో అయితే కొద్దిగా పనిచేసిందని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పనిచేస్తుందా, అది ఎంతమేరకు పనిచేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు రేపు జరగబోయే వ్యవహారాల్లో తను అరెస్ట్ అక్రమని తను కావాలని అరెస్ట్ చేశానని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పవచ్చును. కానీ చంద్రబాబు నాయుడు అతను తప్పు చేయడం వల్లనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వాళ్ళు చూస్తారు. చివరికి అయ్యని చట్టాలు అన్నీ వీళ్ళు అరెస్ట్ కాదని న్యాయ సంబంధమైన కోర్టుల్లో ఉన్నాయి, అవి వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడగలరు. కానీ ఈ రెండు అంశాలని ఒకరిని సానుభూతి తెచ్చుకోవాలని వెళ్తే ఒకరిని దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు ఈ పార్టీలు. ఈ వీటిని బేజర్ వేసుకొని ప్రజలు ఎలా తీర్పిస్తారు, ఆ సానుభూతి అంశం అనేది ఎలా పనిచేస్తుందని చంద్రమాని చెప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రమాని ఎలా సంబంధిస్తారని కూడా ప్రజల్లో కూడా నిందించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేశారు. తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేసి దాదాపు 8 స్థానాలు పోటీ చేసి దాదాపు 7 చోట్ల కూడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు. ఒక కోకటిపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 39,000-40,000 ఓట్లు దాకా వచ్చినవి చెప్పి ఈ 7 నియోజకవర్గాల్లో మరీ దారుణంగా వాళ్ళ ఓట్ల పరిస్థితి ఎలా ఉందంటే ఒక గ్రామ పంచాయతీ సభ్యులకు ఒక గ్రామ పంచాయతీ వ్యక్తికి వచ్చింది కొన్ని ఓట్లు కూడా వచ్చినాయి, 2,500, 3,800, 4,800, 2,000 ఇలా వచ్చినట్టే స్వయంగా అతను ప్రసారం చేశాడు. బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా ఆ జనసేన పోటీ చేసిన వర్గాల్లో కూడా వచ్చి పోటీ చేశారు. కానీ ఫలితాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, ఓట్ల శాతం చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, డిపాజిట్లు కలంత పరిస్థితికి వచ్చింది. అంటే వారు పార్టీ పాపం ఏమాత్రం లేదని తెలంగాణ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి ఉంటుందా లేకపోతే అంత మెరుగ్గా ఉంటుందని కూడా
కొంతమంది రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కేసీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభావము ఏమాత్రం ఉండదని కూడా చెప్పొచ్చును. ఎందుకంటే అతను గత ఎన్నికలు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఇక్కడేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీకి పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే బీజేపీతో నా పొత్తు ఉండదని ఇండియా టెక్ చెప్పేస్తున్నారు. ఈ విధంగా అతనిలో నిలకలే రాజకీయం వల్ల ఎలా ఉండబోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాబోయే ఎన్నికల్లో మా పార్టీ లక్ష్యము జగన్మోహన్ రెడ్డికి ఓడించడం చూసింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని కూడా ఇప్పటికీ ఆమె అనేక సార్లు కూడా ప్రకటించగలిగింది. అంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ కూడా టీడీపీతో కలుస్తుందని చెప్పవచ్చును. జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే తన ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల ప్రభావంలో జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పార్టీల తోటికి ఎలా నిలబడగలుగుతాడు, అతని సంక్షేమాన్ని కేవలము నమ్ముకొని ఎలక్షన్కి వెళ్తున్నారు, వీళ్ళేమో అతను అవినీతిని పైన దృష్టి పెట్టేసి ఎన్నికెళ్తున్నారు, ఏదేమైనా అంతిమ నిర్ణయం ప్రజలు కాబట్టి ఈ తెలంగాణ ఎన్నికల ప్రభావంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటారా, లేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి 2వసారి అధికారం ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇష్టం, లేకపోతే పవన్ కళ్యాణ్ని సామర్థ్యమైన కాపులు, మరి ఒక యాడెడ్ అంశం ఏంటంటే బీజేపీ ఓట్లు ఎన్ని కలిసి టీడీపీకి లభిస్తాయా అనేది కూడా మనం వేసి చూడాల్సిందే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.